నా పేరు తిరుమల రాజేశ్వరు, విలేజ్ సావెలు. ఒక 4 ఎకరాల పొలం ఉంటుంది. అయితే యూట్యూబ్లో ఈ నానో బయో టాబ్లెట్స్ అని చెప్పి యూట్యూబ్లో ఫేస్బుక్లో నెట్లాతే నేను చూసిన, చూసి ఒక 4 ఎకరాలకు వాడిన. ఇదేమో వాడింది, ఇది వాడంది. వాడని దానికి పిలక లెక్క ఇవేంటి, వేలు రెక్క లేవు. ప్లస్ ఇది మాది ఒక పొలము, ఎకరన్నర పొలము మొత్తం తర్రగొట్టి, ఎకరన్నరకు 20 గుంటలు ఉండే. 20 గుంటలకు 5 గుంటలు చేసిన నుంచి అసలు కర్ర కాలేదు, పొలం కాలేదు. అలాను సార్లను అడిగితే ఏం చెప్పారంటే జింకు లోపం ఉంటుంది, సౌడు నేల కాబట్టి జింకు అని చెప్పి జింకు ప్రతి పంటకు జింకు వేయాలే వాళ్ళం. జింకు వేయాలినా కానీ అది ఏది కాలేదు. ఈసారి ఈ మంది వేళ్ళుట్లా పొలము ఒక రకంగా వచ్చింది. నేను ఖాళీ యూట్యూబ్లో చూసే దీన్ని తెప్పించుకున్నా మంచి వర్క్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ పుట్ట దశలో ఒకసారి వెళ్ళాలా. ఇప్పుడు ఫస్ట్ టైం చాలి నా పొలం వేసినాక 5 రోజులకు, మళ్ళీ పుట్ట దశలో ఒకసారి వెళ్ళేది ఉన్నది. పిలకలు వచ్చినాయి, ప్లస్ ఎయిర్ వ్యవస్థ బాగున్నది, చాలా బాగా అనిపించింది నాకు. ఇందులో అసలు కర్ర బతికేది కాదన్నారు మీరు? ఆ కర్ర అసలు గంట పోసేది కాదు, ఎయిర్ వచ్చేది కాదు. పుట్టకొచ్చి ఈనటి దశలో సూక భూమి కనిపిస్తుండే. అన్ని 3, 4 ఎన్ని కర్రలు అయితే మనం నాటేసినామో అన్నీ కర్రలు వస్తుండే, పిలకలు వేయకపోతుండే. ఎన్ని 4 కర్రలు పెడితే 4 కర్రలు వేయింతుండే. ఈ ఎకరన్నరకు అసలు అడ్లెళ్ళకపోవు. ఈసారి మరి ఎట్లెళ్తాయి అనేది దీని మీదకి వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది. కాకపోతే ఇప్పటికైతే మీకు మంచిగా అనిపిస్తుంది? ఇప్పటికైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎయిర్ వ్యవస్థనే కాదు, పిలకల సుఖ ఎక్కేసింది. ఇది అంతేం లేదు, దీనికి వాడలే, ఇది వాడింది ఉన్నది. అయితే ఇది పంట వాడిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేసంగిలో మీకు ఎంత ఇంకెక్కువ ఉన్నది ఎక్కువ వాడాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు కొనుక్కునే పద్ధతి అది ఎట్లా అనిపించింది మీకు? కొనుక్కునే పద్ధతి ఏం లేదు సార్. కొనుక్కునే పద్ధతి యూట్యూబ్లో చూసి మీ టెలిఫోన్ నంబర్ ఆల్రెడీ కింద ఉన్నది, అదే నంబర్ కాల్ చేస్తే మీరు రెస్పాండ్ అయ్యి ఇట్లా మరి 4 ఎకరాలు ఉన్నది సార్ అంటే అద్దు 4 ఎకరాలు ఎందుకు, ఒక 2 ఎకరాలు వాడుండ్రి, తర్వాత 2 ఎకరాలకు బాగా అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ పంట తీసుకుందరు అంటే అద్దు సార్ చాలామంది రైతులు చెప్పారు బాగున్నది అని చెప్పి నేను 4 ఎకరాలకు వాడినా. ఇప్పుడైతే బెస్ట్ ఉన్నది. తర్వాత ఇక మనం కోత కోసినాక మరి ఎన్ని అడ్లు వెళ్తాయి ఏమి వెళ్తాయి అనేది దాని మీదకి వెళ్ళి మనకు దీన్ని పని ఎంత వేసింది అనేది ఏర్పడుతుంది. మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాం మేము. మీకు దిగుబడి ఎంత వచ్చిందో కూడా అప్పుడు కూడా ఒకసారి చూద్దాం. చూస్తాం సార్, కొద్దు మాకు అన్ని దగ్గరుండి దానికి దీనికి ఏం తేడా ఉందో కూడా. 4 ఎకరాలకు ఆల్రెడీ వాడినా, 1 ఎకరన్నర వాడలే. దానికి ఇప్పుడు ఆల్రెడీ ఈయన చూపిస్తున్నాయి, పిలకలైనా గంటలైనా ఏదైనా ఎయిర్ వ్యవస్థ అయినా బాగా. ఈ చల్లిన దానికి పిలకలు ఎక్కచ్చినాయి, ఎయిర్ వ్యవస్థ బాగున్నది. పోయిన దానికి ఏది లేదు సార్, ఎన్నైతే వేసినా అన్ని 4-5 ఎక్కచ్చినాయి కానీ ఏర్పడుతుంది ఇప్పుడే. మీ పేరు సార్? నా పేరు తిరుమల రాజేశ్వర్ సావెల్. ఫోన్ నంబర్ 8 మెండోర మండలం. ఫస్ట్ బాలకొండ మండలం ఉండే, ఇప్పుడు కొత్తగా మెండోర మండలం అయింది, నిజామాబాద్ డిస్ట్రిక్ట్.